ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈ రోజు ఈ వీడియోలో నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి అయితే మీకు వినిపించట్లేదు ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఫ్రెండ్ ఒకరు కేఎంఎస్ టూ క్రియేషన్స్ అని కొత్తగా ఛానల్ పెట్టారు ఆ ఛానల్లో వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్స్తో పాటు లిరిక్స్ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ ఫ్రీ ఫైర్కి సంబంధించిన రీడమ్ కోడ్స్ కానీ ఫ్రీ ఓచర్స్ ఏమైనా ఉంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని తనకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్తో వస్తుంది నాకు సపోర్ట్ చేసినట్లే తనకే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు వాటిని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కైన్ మాషార్ ఎడింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సాట్ ప్రో ఎడిటింగ్ పిక్సెల్ యాబ్ ఎడిటింగ్ స్నాప్ సెట్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి ఈ విధంగా కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ప్లస్ మీద ట్యాప్ చేసేయండి నైన్ ఇస్ట్ సిక్స్టిన్ రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది త్రీలో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ మీకు అయితే తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకొని ఇమేజ్ కి ఇమేజ్ కి మధ్యన ప్లస్ మీద ట్యాప్ చేసేయండి సో ఈ విధంగా ప్లస్ మీద ట్యాప్ చేసి కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకి గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అది కైన్ మాస్టర్ స్టోర్ సో దాని మీద క్లిక్ చేసి క్రాస్ ప్లిట్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి లైన్ వాకర్ అని కనిపిస్తుంది కదా మీకు సెకండ్ దాంట్లో సో దాని మీద క్లిక్ చేసేయండి మీకు ఇన్స్టాల్డ్ ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంటుంది సో డౌన్లోడ్ చేసేసుకొని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది సో బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఇంకోసారి బ్యాక్ మీద క్లిక్ చేసి లైన్ వాకర్లోకి వెళ్ళిపోండి దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసేయండి లైన్ వాకర్లోకి వెళ్ళిపోండి ఇంకొక ఎఫెక్ట్ అనేది తీసుకోవాలి సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను జస్ట్ మీరు చేయాల్సిందల్లా ప్లస్ మీద ట్యాప్ చేసేయండి లైన్ వాకర్లోకి వెళ్ళిపోండి దానికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది ఆ తర్వాత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఒక బార్డర్ అయితే ఇచ్చానో ఫస్ట్ దాన్ని తీసుకుందాము లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో అక్కడికి వెళ్ళిపోండి సో ఈ విధంగా అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని కూడా తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసేయండి కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్కింగ్ చేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసుకోండి ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి వాటిని కొంచెం పెద్దగా చేసుకొని ఈ విధంగా ఒక బాటంలో పెట్టుకోండి బాటంలో పెట్టుకొని టిక్ మార్క్ చేసేయండి ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ తీసుకోవాలని లేదు మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది తీసేసుకొని ఈ విధంగా తీసుకోండి సో ఒకసారి వీటిని ప్లే చేసి చూసుకోండి ఏ విధంగా ఎడిటింగ్ జరిగిందో ఒకసారి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను బ్లాక్ అండ్ వైట్లో అండ్ కలర్ఫుల్గా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ప్లే అవుతూ ఉంటాయి అండ్ కలర్ఫుల్ పార్టికల్స్ టెంప్లెట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత జస్ట్ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ టెన్ఐటిపీలో ఉంచుకోండి ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకొని బిట్ రేట్ అనేది ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక మంచి హెచ్డీ వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్ లో చేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఐటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫ్రెండ్స్